అంద అందరికీ నమస్కారం మన శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమం ఆలాపనం ప్రతిదినం కురిమే ముకుంద కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఎందుకు హ్యాండ్ రేస్ చేశారు ఎవరమ్మా హ్యాండ్ రేస్ చేశారు ఓకే ఇవాళ అన్నద ఏకాదశి ఇవాళ మనము ఆ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏకాదశి రోజు పాడుకున్నట్టే శుద్ధ భక్త చరణరేణు కీర్తన పాడుకున్నాం ఇది భక్తి వినోద్ ఠాకూర్ల వారు రచించిన పాట శరణాగతి అనే పుస్తకంలో ఆయన శరణాగతిలోని ఆరు అంగాలు అనుకూల్య సంకల్ప ప్రతికూల్య వర్జనం రక్షిష్యసి ఇతి విశ్వాసం గోప్తృత్వే వర్ణం తథ ఆత్మ నిక్షేప కార్పణ్యం షడ్విధ శరణాగతి ఈ ఆరు రకాల ఈ ఆరు అంగాల అంగాలు మనం ఎలా ఆచరించాలి అనేది పాటలుగా రాశారనమాట ఆ భక్తి వినోద్ ఠాకూర్ల వారు అందులో అనుకూల్య సంకల్ప భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించడం శరణాగతిలోని మొదటి అంగము అని చెప్తున్నారు ఓ అనుకూల్యస్థ సంకల్పాలు భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించండి భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించండి అంటే సరిపోదు కదా అనుకూలమైనవి ఏంటో కూడా మనకి చెప్పాలి అందుకని ఈ పాటలో భక్తి వినోద్ ఠాకూర్ల వారు భక్తికి అనుకూల అనుకూలమైనవి ఏమిటో మనకి వివరిస్తున్నారనమాట భక్తికి అనుకూలమైనవి ఏమిటండి అంటే శుద్ధ భక్తుల చరణ దూళి అంటే వాళ్ళు ఏదైనా మనకి చెప్తే దాన్ని ఆ శిరోధార్యంగా భావించి ఆచరించడం భజనకి చాలా అనుకూలమైనది భక్తులకి సేవ చేయడం భజనకి చాలా అనుకూలమైనది తర్వాత జన్మాష్టమి ఏకాదశి ఇటువంటి మాధవ తిథులని కృష్ణుడికి ప్రియమైన తిథుల నాడు ఉపవాసం ఉండడం ఆ ఆ వ్రతాన్ని పాటించడం వల్ల కూడా మనకి భక్తి పెరుగుతుంది ఎక్కడైతే కృష్ణుడు నివసించాడో ఆ ధామాల్లో నేను వెళ్ళి నా నివాసం ఏర్పరచుకోవాలి అని కోరుకోవడం వల్ల అటువంటి ధామాల్లో వెళ్ళి నివసించడం వల్ల కూడా మన భక్తి పెరుగుతుంది తర్వాత ఏ చోటులకైతే చైతన్య మహాప్రభు వెళ్ళారు పర్యటించారు ఏ ఏ చోట్లల్లో ఆ చోట్లన్నిటికీ కూడా నేను ప్రియమైన భక్తుల సాంగత్యంలో వెళ్ళాలి అని ఆ కోరుకోవాలన్నమాట ఆ విధంగా భక్తుల సాంగత్యంలో ఎప్పుడైతే మనము తీర్థయాత్రలు చేస్తామో గౌరాంగ మహాప్రభు ఆ సందర్శించిన చోట్లను సందర్శిస్తామో మనకి భక్తి పెరుగుతుంది తర్వాత ఎప్పుడైతే మృదంగ కరతాలతో కీర్తన చేస్తామో అప్పుడు కూడా భక్తి పెరుగుతుంది దివ్య జంట అయిన రాధాకృష్ణుల దర్శనం మాత్రం చేత ఆ రాధాకృష్ణులు లక్ష్మీనారాయణ సీతారాముల్ని ఎప్పుడైతే మనం గుడికి వెళ్లి దర్శిస్తామో ఇంట్లో కూడా ఆ దివ్యమూర్తులు దర్శిస్తామో ఆ దర్శనం మాత్రం చేత కూడా మనకి భక్తి పెరుగుతుంది ప్రసాదాన్ని స్వీకరించడం కూడా వల్ల కూడా మనం భక్తి మన భక్తి పెరుగుతుంది అనమాట అది భక్తికి ఎంతో అనుకూలమైనది ప్రసాదం ఎప్పుడైతే స్వీకరిస్తామో మనం ప్రపంచం మొత్తాన్ని జయించొచ్చు అనమాట ప్రపంచాన్ని జయించాలంటే ఏం చేయాలి మనలో ఉన్న ఆరు వాయిస్ లో ఉందా మిగతా అందరు కూడా వాయిస్ లోగా ఉందా ఓకే ఎవరికైతే వాయిస్ లోగా ఉందో వాణికుమారి మాతాజీ ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవ్వండి మాట అప్పుడు మీ వాయిస్ ప్రాబ్లమ్ సెట్ అవుతుంది ప్రసాదం ప్రసాదం సేవించడం వల్ల ఎప్పుడైతే మనం ప్రసాదం స్వీకరిస్తామో మన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అన్నింటినీ మనం జయించగలుగుతాం అన్నమాట ఎప్పుడైతే ఈ వర్గాలను జయిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం ప్రపంచాన్ని జయించినట్లే అప్పుడు భక్తి సులభంగా ఆచరించవచ్చు ప్రసాద సేవనం వల్ల కూడా మనకి భక్తి పెరుగుతుంది తర్వాత సరే గుడికెళ్ళాము యుగలమూర్తిని చూసాము ప్రసాదం సేవించాము వీటి వల్లే కాదు ఎప్పుడైతే ఇంట్లో భజన కీర్తనాదులు జరుగుతాయో అప్పుడు ఇంట్లో గోలోకమే ఆవిష్కరించబడుతుంది అని చెప్తున్నారనమాట ఇంట్లో కూడా మనం విగ్రహాలను ఆరాధించడం ఆ భోగం నైవేద్యం పెట్టడం పూజ చేయడం కీర్తన చేయడం భజన చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు మన భక్తి పెరుగుతుంది ఈ భజన కూడా గృహంలో మనం చేసే ఈ భజన కీర్తనాదులు కూడా మన భక్తిని ఉంచుతాయి అంటే ఇంట్లో విడిగా చేసుకోవాలి ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు గుడికెళ్ళి అందరూ కలిసి సంకీర్తన కూడా చేయాలి తర్వాత గంగా దర్శనం వల్ల గంగలో స్నానం చేయడం వల్ల గంగా నీరుని తిరిగి ఆవిడకి అర్పించడం వల్ల ఆ గంగా జలాన్ని చూసిన మాత్రం చేత అసలు భక్తుడికి కలిగే ఆనందం అంతా ఇంత కాదుట ఎందుకంటే గంగ చూడగానే ఓహో ఈ మా నా నా స్వామి యొక్క పాదాలను కడిగి వచ్చింది కదూ ఈ నీళ్ళల్లో స్వామి పాద ధూళి ఉంది కదూ అనే ఆలోచనకే భక్తుడికి ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట కాబట్టి గంగా దర్శనం వల్ల కూడా ఎంతో భక్తి పెరుగుతుంది భక్తికి అనుకూలమైనది గంగాదేవిని సేవించడం అని చెప్తున్నారు తర్వాత తులసి అంటే మాధవుడికి ఎంతో ప్రియమనమాట మాధవ తోషని ఆవిడని తెలిసి ఎప్పుడైతే భక్తుడు తులసి సేవ చేస్తాడో తులసిని తులసి మంజరీల వాసన చూసే చతుష్కుమారులు అయిపోయారట అలా అమ్మకి నీళ్లు పోసిన ప్రదక్షిణ చేసిన ఆవిడ కొత్త తులసి మొక్కను నాటినా ఆ తులసి మృతికని తల తలనో నుదుటనో దాల్చిన ఎన్నో జన్మల పాపాలు పోయి ఆవిడని చూడటంతో కృష్ణుడికి ఇష్టం కదా అని కృష్ణుడు గుర్తొస్తాడు కాబట్టి ఆవిడ దర్శనం మాత్రం చేతనే మనకి భక్తి పెరుగుతుంది అని చెప్తుంది తర్వాత ఇతని మహాప్రభుల వారికి శాఖ అంటే ఆకూర్ అంటే చాలా ఇష్టం అన్నమాట మనం ఆకూరు తింటూ అయ్యో ఇది చైతన్య మహాప్రభుల వారికి ఎంత ప్రీతియో నా జన్మ సార్థకమైంది మహాప్రభుల వారికి ఇష్టమైన ఈ పదార్థాన్ని నేను ఇవాళ ఆ స్వీకరించగలుగుతున్నాను ఈ ప్రసాదంగా అని ఆ ఆకుకూరని వారానికి రెండు సార్లు మూడు సార్లు అందరం ఆకుకూర అందుకుంటాం ఆ ఆకుకూరుని సేవిస్తున్నప్పుడు ఆ ప్రసాదంగా స్వీకరిస్తున్నప్పుడు ఇది మహాప్రభుల వారికి ప్రియమైనది దీన్ని స్వీకరించి నా జన్మ ధన్యమైంది అని అనుకుంటే చాలట జీవన సార్థకం ధన్యమైంది అనుకుంటే చాలట మన భక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది అంతేకాకుండా భక్తి నోట్ కొడు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకున్నామో ఇవన్నీ భక్తికి ఎంతో అనుకూలమైనవి కదా వీటన్నిటిని పరమసుఖే ఎంతో ఆనందంగా ప్రతి ప్రతిరోజు నేను స్వీకరిస్తాను కృష్ణ భజనకి అనుకూలమైన ఈ పనులన్నీ నేను ప్రతిరోజు ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తాను అని చెప్తున్నారు ఏమిటి భక్తికి అనుకూలమైనది శుద్ధ భక్తుల చరణ దూలిని శిరస్సును ధరించడం మా భక్తుల సేవ చేయడం ఏకాదశి జన్మాష్టమి వంటి మాధవ తిథులను పాటించడం తర్వాత ఆ లివింగ్ ఇన్ ధామ్ అంటే ఆ భగవంతుడి ధామాల్లో నివాసం ఏర్పరచుకోవడం తర్వాత చైతన్య మహాప్రభుల వారు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలైతే సందర్శించారో ఆ చోట్లన్నిటికీ ప్రియమైన భక్తుల సాంగత్యంలో వెళ్లడం తర్వాత మహాప్రభులు వారు చెప్పినట్టు మృదంగ కర్తాలాదులతో కీర్తన చేసుకోవడం ఆ శ్రీ విగ్రహాలను దర్శించడం ప్రసాదం స్వీకరించడం ఇంట్లో కూడా స్వామిని ఆ యథాశక్తి పూజించడం గంగా దర్శనం తులసి సేవనం ఆ తర్వాత ఆ ఆకూరని స్వీకరించడం ఇవన్నీ కూడా భక్తికి ఎంతో అనుకూలమైనవి అని చెప్తారు ఆ చాలా రోజులు ఇదేంటండి కూర తింటేనే భక్తి పెరిగిపోతుందా అని చాలా సార్లు నేను అనుకునేదాన్ని అనమాట అయితే అప్పుడు ఇది ఫస్ట్ టైం ఈ పాట విన్నాక ఆకూరు ఆహా అంటే ఆకూరు తిన్నాక మహాప్రభువుల వారిని చేసుకుంటాం కాబట్టి మహాప్రభువుల వారి స్మరణ వల్ల మనకి భక్తి పెరుగుతుంది అని నాకు అర్థమైంది తర్వాత కొన్ని రోజులకి ఒక భక్తుడు ఆ యామునాచారుల వారి కథ చెప్పారనమాట మేము అప్పుడు వెళ్తే యాత్రలో కథ చెప్పారు యామునాచారుల వారి తాతయ్య గారు ఆయన గురువు గారు కూడా నాథముని అని ఉండేవారు ఈ చిన్నప్పటి నుంచి యమునాచార్యులు వారు చాలా చాలా తెలివైన వారన్నమాట ఆ ఒక గురువుగారు ఆశ్రమంలో ఆయన చేరుస్తారు గురుకులంలో చాలా ఈ యమునాచార్య చాలా తెలివిగా ఉంటారు చెప్పింది వెంటనే నేర్చుకుంటూ ఉంటారు గొప్ప పండితుడుగా అవుతాడు అనమాట అయితే వాళ్ళ గురువు గారు ఏదో ఇది కట్టలేకపోతారు ఆ శిస్థు ఏదో కట్టలేకపోతే ఆ రాజు వచ్చి ఏదో ఆ శిస్తు కట్టమని ఏదో ఇబ్బంది పెడతారనమాట తర్వాత అక్కడ పండితులు ఎవరో ఛాలెంజ్కి వస్తారనమాట అప్పుడు గురువు గారి బదులు యమునాచారుల వారు వెళ్ళి ఆ ఛాలెంజ్ లో ఆ మహాపండిత్ ఓడిస్తాడు ఎవరైతే ఆ ఆ ఓడిస్తారో వాళ్ళకి అర్ధసింహాసనం ఇస్తానని ఆ రాజు మాటిచ్చుంటాడనమాట అయితే అంటే చాలా పెద్ద కదా ఇది మన మనకు కావలసిన షాక్ విషయం మాత్రమే చెప్పుకుంటున్నాము అందుకే మిగతా కదంతా గా చెప్తున్నాను చకచకా చెప్తున్నాను అయితే ఆ ఆ యామునాచారుల వారికి అర్ధరాజ్యం దొరికేస్తుంది ఇంకా తర్వాత రాజు రాజయ్యాక ఇంకా రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం మొత్తంకి తన సహజమైన బ్రాహ్మణ నేచర్ ని వదిలేసి ఆయన ఆ ఇంకా ఈ క్షత్రియ దీంట్లో పడిపోతారు అయితే నాతముండ్ల వారు చాలా బాధపడతారు అయ్యో నేను ఆయన గొప్ప భక్తుడు అనమాట అపర వైష్ణవుడు నా నా మనవడు నా శిష్యుడు నా మనవడు గొప్ప భగవద్భక్తుడయ్యి అందరికీ కూడా భగవద్భక్తిలో ఉత్తేజాన్ని కలిగిస్తాడని ఎంతో ఆశపడ్డాను వీడేమో ఇలా ఐహికంలో పడిపోయాడు ఎంతసేపు రాజ్యము కోసాగారము ఇంకా ధనం కూడబెట్టాలి ఈ యుద్ధం వెళ్ళాలి ఆ ఆ దండయాత్ర చేయాలి అని ఇలా అయిపోయాడని ఆయన చాలా బాధపడేవారు అనమాట బాధపడుతూ ఇంకా ఆయన లాస్ట్ లో ఏం చేశారంటే ఇంకా ఎప్పుడైతే ఆయన దేహం చాలిస్తూ ఉన్నారో అప్పుడు తన తన ప్రియమైన శిష్యుడిని దగ్గరికి పిలుచుకుని రామమిశ్ర అన్నమాట ఆ శిష్యుడి పేరు పిలిచి చూడు రామమిశ్రా నాకు ఒక కోరిక ఉందయ్యా అంటే చెప్పండి గురుగారు నేను తీర్చగలిగిందైతే తప్పకుండా తీరుస్తాను అంటే ఇలా నా మనవడిని తిరిగి భగవంతుడి వైపు దారి మళ్లించాలి బాగా ఇక్కడ ఈ ప్రాపంచక విషయాల్లో కూరుకుపోయాడు నువ్వు ఎలా అయినా సరే మళ్ళీ ఆ నా మనవడిని దైవ దైవం వైపు మళ్లించమని కోరి ఆయన పరమపదిస్తారనమాట అప్పుడు ఈ రామమిశ్ర ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రాజుగారి దర్శనం అంటే ఏమైనా వచ్చారే అప్పుడు రాజు అనమాట ఇంకా రాజుగారి దర్శనం అంటే డైరెక్ట్ గా దొరకదు కదా ఆయన ఏం చేస్తారంటే ఒక ఆకుకూర తీసుకొచ్చి తోటకూర లాంటిది ఏదో ఆకుకూర ఏదో తమిళన్ లేదో పేరు చెప్పారు ఆ ఆకుకూర తీసుకొచ్చి రోజు ఆ రాయల్ కుక్కు ఉంటాడు కదా రాజుగారి వంటవాడికి ఇచ్చేవారనమాట ఆ రాజుగారి వంటవాడు రోజు ఇది వండి రాజుగారికి పెట్టు అంటే రోజు వండి పెట్టేవారు అనమాట అది ఎంత ఆ ఆ రుచిగా ఉంటుందంటే రాజు రోజు తినడం మొదలెత్తారు రోజు అతను తెచ్చివ్వడం రాజుగారు వండి పెట్టడం ఎప్పుడైతే ఈ ఈ పదార్థం తిన్నాడో రాజులో ఈ దండయాత్ర ఇవన్నీ ఇలాంటి ఆలోచనలు తగ్గసాగాయి అనమాట ఒకలాంటి సాత్వికమైన యాటిట్యూడు నేచరు స్వభావం ఏర్పడసాగింది ఇది ఇలా ఉండగా ఒక రోజు ఆ ఆయన ఆకుర తెచ్చివడనమాట తెచ్చిపోతే వాళ్ళ ఆకుకూర ఉండలేదు ఏంటి అంటే ఇవాళ రోజు ఇట్లా ఫలానా రోజు ఒక ఆయన తెచ్చిస్తున్నారండి రాజుగారికి తప్పకుండా వండి పెట్టాలని అడుగుతున్నారు కానీ ఇవాళ ఆయన రాలేదు తేలేదు అందుకే ఉండలేదు అంటే అయ్యో అవును ఎందుకు రాలేదు ఈసారి వస్తే నేను కలవాలనుకుంటున్నాను అని చెప్తారనమాట చెప్తే సరే తర్వాత రెండు రోజులాగి మళ్ళీ ఆకుూర పట్టుకుని వస్తారు అయ్యో నువ్వు ఎందుకు రాలేదు రాజుగారు నీ గురించి అడిగారు అని అంటే అప్పుడు రాజుగారి ముందు ప్రవేశపెడతారనమాట అతను అలా ఎందుకు చేస్తారంటే ఆకూర తిని కొంచెం సాత్వికమయ్యి భక్తికి అనుకూలమైన మైండ్ వచ్చాక ఏదైనా చెప్పాలని ఆయన అనుకుంటారు పైగా రాజుగారి ప్రవేశం అంటే రాజుగారి దర్శనం అంత ఈజీగా దొరకదు కదా రోజు అది అలవాటు చేశాక ఒక రోజు పెట్టకపోతే ఇంకప్పుడు ఇతని కోసం వెతుకుతారని అలా చేస్తారనమాట అలా ఆకూర తిని 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 సాత్వికమైన స్వభావం ఏర్పడ్డాక అప్పుడు రాజుగారి దర్శనం దొరికితే రాజుగారికి ఏం చెప్తారంటే మీ తాతగారైన నాతముని ఒక పెద్ద నిధిని నీ కోసం దాచించారు ఆ నిధిని కాపాడుతూ ఇంత పెద్ద పావుంటుంది తర్వాత ఆ నిధిని ఆ నిధిని పొందాలంటే ఒక మంత్రం ఉంటుంది మంత్రం వేస్తే గాని ఆ నిధిని మనం చేజిక్కించుకోలేము ఎప్పుడు ఒక పెద్ద విషసర్పం ఆ నిధిని కాపాడుతూ ఉంటుందంటే ఓహో అది నీకే ఇవ్వాలని ఖచ్చితంగా తన యొక్క ఆస్తి నీకు చెందాలని మీ తాతగారు చాలా అసలు కోరుకున్నారయ్యా అని చెప్తారు నిధి అనగానే ఓహో అయితే మనకి మన నెక్స్ట్ యుద్ధానికి బాగా పనికొస్తుంది మన మన సైనికులందరికీ కూడా కొత్త కవచాలు తర్వాత ఈ కొత్త కొత్త కడ్గాలు ఇవన్నీ తయారు చేయించని చాలా ఎగ్జైట్ అయిపోతాడనమాట ఆ యామునాచారి సరే అయితే పదండి మహాత్మా నేను ఒక ఒక నా సైన్యం తీసుకుని వచ్చేస్తాను మనం ఆ విషసర్పాన్ని నిధి చేసేసి మనం మా తాతగారు నిధిని తెచ్చేసుకుంటాను అని అంటాడు అంటే లేదు లేదు అలా ఎలా పడితే అలా వస్తే ఆ నిధి ఇవ్వద్దన్నారు మీ తాతగారు నువ్వు ఒక్కడవే నాతో రావాలి మనం కాళ్ళ నడకన వెళ్ళాలి వెళ్ళి ఆ నిధిని చేజిక్కించుకుని వద్దాం అంటే సరే నిధి కదా సరే వస్తానండి అని చెప్పి బయలుదేరే ఎంతో వెళ్తారు ఇంకా దారిలో ఇంకా మధ్యలో ఆగినప్పుడల్లా ఏదైనా వండి నైవేద్యం పెట్టి పెడుతూ ఉండేవాడు అనమాట ఈ ఆకుకూరే మళ్ళీ మళ్ళీ వండి పెడుతూ ఉండేవాడు సో ఆ రాజు తిన్నప్పుడు తిని కాసేపు విశ్రమిస్తున్నప్పుడు భగవద్గీత శ్లోకాలు వల్లిస్తూ ఉండేవాడు అనమాట అప్పుడు ఆ కొన్ని రోజు అంటే వాళ్ళు ఈ రాజ్యం నుంచి మొదలెట్టి శ్రీరంగం వెళ్తూ ఉంటారు వెళ్ళేలోగా దారిలో పాతవన్నీ ఆ గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని రాజుకి ఈ ఈ ఆకూర తినడం వల్ల ఈ ఈ ఈ భగవద్గీత వినడం వల్ల రామమిశ్ర యొక్క సాంగత్యం వల్ల ఆ ఏమవుతుందంటే ఇంకా ఆ ప్రాపంచికమైన ఇంక్లేషన్ పోతుంది అనమాట ప్రాపంచకమైన ఆ ఇది పోయి నేను నేను భగవంతుడిని చేసుకోవాలి లేకపోతే నేను నాకు ఇవన్నీ వద్దు నేను ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి నేను నా భగవంతుని నా జీవితాన్ని భగవంతుడి సేవకే వెచ్చించాలి అనే కోరిక కలుగుతూ ఉంటుంది అనమాట సరే దగ్గరికి అయ్యా మన నిధి దగ్గరికంటే నాకు నిధి వద్దు ఏం వద్దండి మీరు మహానుభావులు నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి నేను మీ శిష్యుడిని అవుతాను నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనుకుంటున్నాను ఎటువంటి తాతగారికి మనవడినయ్యుండి నేను ఎలా ఈ ప్రాపంచకతలో పడిపోయానో నాకే తెలీదు అలా అన్ని చెప్తే అప్పుడు రామమిశ్ర నవ్వి ఇప్పుడు నీకు మీ తాతగారి నిధి పొందడానికి నిజమైన అర్హత కలిగింది నాయన రా చూపిస్తా మీ తాతగారి నిధి అని చెప్పి శ్రీరంగంలో గర్భగుడిలోకి తీసుకెళ్లి శ్రీరంగనాథ స్వామి దర్శనం చేయిస్తారనమాట ఇదిగో ఈ రంగనాథుడి సౌందర్యమే మీ తాతగారు నీకు ఇవ్వాలనుకున్న నిధి ఆ రంగ ఆ నిధిని కాపాడుతున్న పెద్ద పామె ఆదిశేషుడు ఆయన్ని పొందడానికి ఆయన్ని ఆ ఆ నిధిని చేజిక్కించుకోవాలంటే ఆ పలకాల్సిన మంత్రమే ఓం నమో నారాయణాయ అని మూడు చెప్పి ఆ మంత్రోపదేశం చేసి ఆ భక్తిలో రీఇన్స్టేట్ చేసి ఆ వెళ్ళిపోతారన్నమాట ఆ రామమిశ్రా ఆ తర్వాత రాముణాచారులు వారు గొప్ప ఆచార్యులు అవుతారు ఆ ఆయన వైష్ణవ ఇస్తారనమాట తర్వాత రామాంజాచారుల వారికి కూడా ఆయనే గురువు గారు అని చెప్తారు అంటే రామాంజాచార్యుల వారికి దీక్ష లోపే ఆయన పరమపదించారు అయితే రామాంజాచార్యుల వారికి ఏమేమైతే తను బోధించాలనుకున్నారో అవి తన తన శిష్యులు నలుగురికి నేర్పితే ఆ నలుగురు ఆ నాలుగు ముక్కలు రామాంజాచార్యుల వారికి చెప్పడం వల్ల యాముణాచారుల వారి మొత్తం జ్ఞానము ఆధ్యాత్మిక విజన్ అంతా కూడా రామాంజుల వారికి తెలిసిందని చెప్తారనమాట సో యామునాచారుల వారి జీవితంలో ఈ శాఖకి ఇంత ప్రాముఖ్యత ఉందనమాట మనం శాఖ తిన్నప్పుడల్లా ఇది మహాప్రభుల వారికి ఎంతో ప్రియమైనది అని అనుకుని ఆ ఆకూర తింటే చాలు మన భక్తి పెరుగుతుందనమాట ఇవాళ ఉపోద్ఘాతమే ఎక్కువైపోయింది కథ గుర్తొచ్చిందని చెప్పాను ఇప్పుడు చకచక పాట పాడేసుకుని మనం ఇవాళ శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం కథ రేణు भजनानुकूल शुद्ध बकथ शरणरेणु भजनानुकूल बकथ सेवा परमसिद्धि प्रेमलति करमूल बकथ सेवा परमसिद्धि प्रेमलति करमूल माधवती ती जननी जतन पालन को माधवती ती भकत जननी जतन पालन को कृष्ण बसती बसती बोली परमादरे बोरी कृष्ण बसती बसती बोली

से सब स्थान नई बकत संगी मृदंग वाद्य सुनिते मान अबसरा सद जाचे मृदंग वाद्या सुनिते मान अबसरा सद जाचे गौरविहित कितन सुनी आनंदे हृदय नचे गौरबिहीतनशूनी आनंदे हृदय जुगल मूर्ति देखीय मोर परमानंद जुगल मूर्ति देखीय मोरा परमानंद हो प्रसाद सेवा हो या पंच जाया प्रसाद सेवा होया सकाल प्रंच जाया जे दिन गृह भजन देके गृह ते गोलोक भाया जे दिन गृहे भजन देकी ृहित गोलुकबाया चरण दू देखिया गंगा सुकन सीमा पाया चरण सीधु देखी गंगा सुकन सीमा पाया तुलसी देखी जुराय प्राण माधव तो निजानी तुलसी की जुदय प्राण तोष निजानी गौर प्रिया जीवन सार्थक गौर प्रिया जीवन भक्ति विनोद कृष्ण भजने अनुकूला पय जाकति विनोद कृष्ण भजने अनुकूला पय जा परम परमसुखे स्वीकार को रोयता परम परमसुखे स्वीकार को रोयता शुद्ध शुद्धबकत चरणरेणु भजनानुकूल बकत सेवा परमसिद्धि ते मलतिकरमूल हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे रामा राम रामा हरे 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 कृष्णा Krishna, 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 hare hare, hare Rama, hare Rama, 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 hare hare. ముందుగా మంగళాచార్య శ్లోకాలు చూద్దాము నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నామిని నమస్తే సారస్వతే సారస్వతేణి ప్రచారి निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी नामश्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र पुत्रमत्रस्वरूपं। रूपं तस्याग्रजमुरुपुरीं मातुरीं गोष्टवाटीं राधाकुण्डं गिरिवरमहो राधिका प्राप्तो यस्य प्रतितकृपया श्रीगुरुं तं नतोऽस्मि जान तनमी स्वने विश्वरे तस्वक्तिमेत किय वावी सदा शीलागुणपुंजक निलयान प्रेमता हम वंदे भागवता माननुलव मूर्धन प्रत्यक्षित जानुलम्बितभुजौ कनकावधातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ जयतां सुरतौ पङ्गोर्मम मन्दमतेर्गति नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहमहं भजे उपरे रङ्गयात्रादिने दिने, दिने। तमहं शिरसा वन्दे राजानां कुलशेखरं कुम्भे पुनर्वसौजातं केरले चोलपट्टने कौस्तुमांसं धराधीशं कुलशेखरमाश्रये वन्दे मुकुन्दमरविन्ददलाय ताक्षं कुन्देन्द्रुशङ्कदशनं सिशुगोपवेशम् इन्द्रादिदेवगणवन्दितपालपीठं वृन्दावनालयमहं वसुदेवसोम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीम् ीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजाम् वन्दे मुकुन्दप्रियाम् ఎవరైతే మొదటి ఇరవై శ్లోకాలు అర్థాలు రివైజ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఇరవై శ్లోకాలు శ్లోకాలు తాత్పర్యాలు ఒక క్లాస్ ఉంది కదా ఆ క్లాస్ వినొచ్చు ఒకసారి వింటే అందులో ఉత్త శ్లోకం తాత్పర్యం శ్లోకం తాత్పర్యం బ్రీఫ్ గా ఉంది కాబట్టి మంచిగా రివైజ్ అవుతుంది అది విన్నాక కూడా ఏదైనా ఒకటి కానీ రెండు కాని శ్లోకాలు ఇది అర్థం అవ్వలేదు మళ్ళీ వినాలి అని అనిపిస్తే చెప్పండి ఒక రోజు మనం డెజిగ్నేట్ చేసుకుని ఆ రోజు పాత శ్లోకాల్లో గా మీరు కోరిన ఏవైనా మళ్ళీ చెప్తాను నిన్న మనం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలు చెప్తున్నాం కదా ఇవాళ మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలు చెప్తున్నాం ఇరవై మూడో శ్లోకంలో వేరే ఆలోచనలు నీకు అసలు ఎందుకు నీ నాతుడు పోషకుడు ఆ భోగి భోగశయనుడు ఆ విశ్వేశుడు అన్నిటినీ అవలీలగా లీలా మాత్రంగా ఈ జగతులన్నిటినీ తన జఠరంలో తన కడుపులో తన పొట్టలో నిలుపుకున్నవాడు గోవిందుడు దేవకీనందనుడైన ఆ స్వామి నీ నీ నాథుడు ఉండగా అసలు వేరే ఆలోచనలు ఎందుకు అన్య అన్య ఆలోచనల వల్ల మనకు వచ్చిన లాభం ఏముంది అసలు ఆయన గురించి అని నిన్న ఆ చెప్పారు పాఠకులందరికీ చెప్పారు ఇవాళ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అసలు కృష్ణేతరాల్ని నేను చూడాలనుకోవట్లేదు కృష్ణేతరాల్ని నేను వినాలనుకోవట్లేదు అసలు భగవంతుడికి సంబంధం లేనివి ఏవైతే ఉన్నాయో భగవంతుడి గురి భగవంతుడితో సంబంధం లేని వాళ్ళని భగవంతుడిని స్మరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను గుర్తు చేసుకోకుండా ఉండాలి వాళ్ళని నేను తలుచుకోవద్దు తర్వాత మా భూవం ఎప్పటికీ ఇలా జరగకూడదు ఏది జరగకూడదు నాకు భగవంతుడిని భగవంతుడి సేవ చేసుకోలేని ఆయన ఆయన సపర్యకి వ్యతిరేకమైన ఆ జన్మ ఏదైతే ఉందో ఆ అటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు గాక ఏ జన్మలోనైనా సరే ఆయనకి సేవ లే సేవ చేయలేకపోని లేకపోయే పరిస్థితి నాకు కలగకుండు గాక అని ఈ శ్లోకంలో చెప్నారనమాట సంస్కృతంలో మా అంటే వద్దు మా భూద్భయం భయం భోజ పతేర్ అంటున్నారు ఆ ఈ దేవతలంతా వచ్చినప్పుడు దేవకీ దేవి పొట్టలో ఒక భగవంతుడు ఉన్నప్పుడు ఆ పొట్టలోని భగవంతుడికి నమస్కరించడానికి దేవతలంతా వస్తారు వాళ్ళు దేవకీ దేవి చెప్తారనమాట మా భూత్ భయం నువ్వు భయపడకు మా మా భయం అంటే భయం వద్దు అని సో మా అంటే వద్దు అని సో మా ద్రాక్షం ద్ర ద్రష్ ద్రష్టుమంటే చూడడం అక్షి అంటే కళ్ళు కళ్ళతో చూస్తాం అన్నమాట కళ్ళతో దర్శిస్తాం కాబట్టి ద్రాక్షం మా ద్రాక్షం అంటే నేను చూడాలనుకోవట్లేదు నేను చూడకుండును గాక ఇటువంటిది ఎప్పుడు నా కళ్ళల్లో పడకుండా ఉంటే బాగుండు అని ఈయన ఏం చూడకూడదు ఆ ఎంతసేపు చూడకూడదు అనుకుంటున్నా క్షణం క్షణకాలం కూడా అసలు ఆయన అలాంటివి చూడక చూడాలని అనుకోవట్లేట ఎలాంటిది క్షీణపుణ్యా భక్తిహీనాన్ పదాబ్జే పుణ్యాలన్నీ క్షీణించిపోయి ఏ పుణ్యము లేని వారయ్యి పాపాత్ముల నీ పట్ల నీ పాదాబ్జాల పట్ల నీ పాద పద్మాల పట్ల నీ చరణ కమలాల పట్ల ఎవరికైతే భక్తి లేదో అటువంటి వారిని నేను చూడకుండా ఉండునుగాక నేను అట్లాంటి వారిని చూడాలనుకోవట్లేదు మా ద్రాక్షం నేను చూడను ఎవరిని అనుకుంటున్నాడు ఇతను ఎవరైతే పుణ్యం క్షీణించడం వల్ల ఆ ఆ భక్తిహీనులైపోయారు అట్లా భగవంతుని పాదాబ్జాల పట్ల భక్ భక్తి లేకుండా తయారయ్యారు అటువంటి భక్తి లేని వారిని నేను చూడాలనుకోవట్లేదు మొదట్లైన భక్తి లేని వారిని నేను చూడ నేను చూడకుండా ఉండు చూడకుండదను గాక అనమాట లెట్ మీ నాట్ సీన్ తర్వాత మా శ్రౌషం శృతి శృతులు అంటే అన్నమాట చెవులు మనం విండం అనమాట సౌండ్ మా శ్రౌషం నేను వినొద్దు అనుకుంటున్నా నేను వినకుండా ఉండాలి ఈ విషయాలు నేను వినకుండా ఉండాలి ఏ విషయాలు ఆ శ్రావ్య బనం తవ చరితం అపాస్యాదన్య అన్యదాఖ్యాన జాతం నీ గురించిన చరిత్రం తప్ప నీ చరిత్రం తప్ప వేరే ఆఖ్యానాలు అన్యదాఖ్యాన జాతం వేరే ఆఖ్యానాలు వాటికి సంబంధించిన పిట్టకథలు ఇంకేదో దానికి సంబంధించి ఇంకోటి దానికి సంబంధించింది ఇంకోటి ఈ ఆఖ్యానాలు ఏవి నేను వినాలి నీ చరిత్రం తప్ప నీ 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 తీయని చరితను తప్ప నేను ఇంకోటి ఏది వినదలుచుకోలేదు కృష్ణ అని చెప్తుంది తర్వాత మా స్మార్శం స్మార్షం అంటే స్మరణ నుంచి వచ్చింది మా స్మార్షం అంటే నేను స్మరించను నా నేను గుర్తు తెచ్చుకోను నేను ఇట్లాంటివేవి మననం చేయకుండా ఉండాలి ఏ మననం చేయకుండా ఉండాలట ఎవరైతే ఓ జగన్నాథ నిన్ను తలుచుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళని తలుచుకోవడం నాకు ఇష్టం లేదు అంటే ఎప్పుడు నిన్ను తలుచుకున్న వాళ్ళని నేను తలుచుకుంటూ ఉంటే వాళ్ళని తలుచుకోవడం వల్ల కూడా నాకు మోక్షం వస్తుంది నేనే చెప్పుకున్నాను కదా ప్రసంగ మజరం పాసం ఆత్మానం కమయో విదుకు ఏ ఏ ప్రేమ ఆప్యాయత అయితే మనని ఐహిక ప్రపంచానికి బంధించేస్తాయో అదే ప్రేమ అభిమానం ఎప్పుడైతే మనం భక్తులు నిలుపుకుంటామో ఆ ప్రేమ వల్ల ఏ ప్రేమ వల్ల బంధనం కలుగుతుందో ఆ ప్రేమ వల్లే మనకి విమోచనం కలుగుతుంది అనమాట అందుకని ఏమని ప్రార్థిస్తున్నాడంటే జన్మ జన్మలకి కూడా నీకు సపద్య చేయడానికి వీలుదైన జన్మ మాత్రం నాకు ఇవ్వకు భక్తి వినోట్ ఠాకూర్ పాడుతారనమాట మా అనస దేహగి నాకు ఆ నువ్వు గుర్తుండి నీ స్మరణ కలుగుతుంది నీ సేవ చేసే అవకాశం కలుగుతుంది అంటే నేను కీటక ఒక కీతకంగా అయినా పుట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ నిన్ను మర్చిపోతానేమో అన్న భయం ఉంటే నేను బ్రహ్మ కూడా అవ్వాలనుకోవట్లేదు అని భక్తులను టాకూర్ పారతానమాట పాడతారనమాట ఈ ఆ భక్తుడికి ఎంతసేపు భగవంతుడి స్మరణ కీర్తన సేవ కావాలి మోక్షం కూడా వద్దంటున్నారు జన్మ జన్మాను రేపు మళ్ళీ మళ్ళీ పుట్టినప్పుడైనా సరే ఎప్పుడన్నా సరే ఆ ఎవరైతే ఆ ఎప్పుడైతే నీకు సేవ చేసే అవకాశం ఉండదు అటువంటి జన్మ నాకొద్దు ఎన్ని జన్మలకైనా నీకు సేవ సేవ చేయలేకపోవడం అనే దరిద్రము నాకొద్దు నిజమైన నిజమైన ఐశ్వర్యమేంటి భగవంతుడికి సేవ చేయగలగడం లక్ష్మి ఎప్పుడూ కలవాడు కాబట్టే లక్ష్మీవాన్ లక్ష్మణ ఎప్పుడైతే రాముడు ఆ నువ్వు సేవ చేయడానికి ఇంకా వీల్లేదు అంటాడు ఆయన వెంటనే రాజ్యం వదిలి వెళ్ళిపోయి ఆ అనంత శేషుడిలో కలిసిపోయాడు అనమాట సో నిజమైన ఐశ్వర్యం నిజమైన సంపద భగవంతుడి భక్తుల సాంగత్యము భగవంతుడికి మనం చేయగలిగిన ఏదో కొద్దిపాటి సేవ సో ఈయన మా 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 అని నాలుగు సార్లు అంటున్నారు మా అంటే వద్దు మా ద్రాక్షం మా త్రౌషం మా స్మార్శం మా భూవం నేను చూడదలుచుకోలేదు నేను వినదలుచుకోలేదు నేను తలచదలుచుకోలేదు ఇలా కావ ఇవాళ ఇలా కావద్దు అని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఏం చూడద్దు అనుకుంటున్నారు ఒక క్షణం శనకాలం కూడా ఆయన చూడొద్దు అనుకుంటున్నాడు శనకాలం కూడా ఏమి చూసి తట్టుకోలేకపోతున్నాడయ్య అంటే భక్తిహీన భగవంతుడి సుందరమైన పాద పద్మాల పట్ల ఆకర్షణ లేని వారిని చూడను చూడను నేను చూడాలనుకోవట్లేదు అంటున్నాను తర్వాత ఎవరైతే నీ గురించిన కథలు కాకుండా ఇతర కథలు ఉంటాయో అవేవి నేను వినాలంచుకోవట్లేదు మృషా గిరస్త హ్యసతిర సత్కథాన కథ్యతే భగవా నోక్షజ తదేవ సత్యం తదుహైవ మంగళం తదేవ పుణ్యం భగవద్గుణోదయం అవి మాత్రమే గొప్పవైనవి కాబట్టి అవి మాత్రమే అందమైనవి కాబట్టి ఎప్పుడు నేను నీ చరిత నీ చరితాన్ని చెప్పే ఆఖ్యానాలే ను నీ కథలనే నీ లీలలు చెప్పే కథలనే నేను ఎప్పుడు వినాలనుకుంటున్నాను మిగతా అవేవి నేను వినాలనుకోవట్లేదు ఈ సినిమా పాటలు ఇంకేవేవో కథలు మ్యాగజీన్లు పాలిటిక్స్ ఇవేవి నేను వినాలనుకోవట్లేదు అంటున్నారు కులశేఖర్ల వారు తర్వాత ఏమంటున్నారంటే మా స్మార్శం మాధవత్వామపి భువన పతే చేత ఇక్కడ ఏమంటున్నారంటే నేను నిన్ను ఎవరైతే తలుచుకోరో వాళ్ళని నేను ఎప్పుడు తలుచుకోకుండా ఉండాలి నేను నిన్ను తలుచుకొని వాళ్ళ పొడే నాకొద్దు నిన్ను తలుచుకొని వాళ్ళ పొడ నాకొద్దు వాళ్ళని నేను స్మరించుకుని వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎప్పుడు నీ స్మరణలో గడిపే వాళ్ళు నారగములు ఉన్నారు తర్వాత తుంబురులు ఉన్నాడు ధ్రువుడు ఉన్నాడు ప్రహ్లాదులు ఉన్నాడు వీళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి గాని నిన్ను తలుచుకోని వాళ్ళని తలుచుకోవాల్సిన అగత్యం నాకొద్దు అని అడుగుతున్నాడు అనమాట తర్వాత ఏమంటున్నారు మా భూవంతో సపర్య వ్యతికర రహితం నీ సపర్యానికి నీ సపర్య చేయడానికి నీ సేవ చేయడానికి వ్యతిరేకంగా ఉన్న జన్మ కూడా నాకొద్దు జన్మ జన్మలకి కూడా అటువంటి పరిస్థితిని నాకు కల్పించకు నీ సేవలేని పరిస్థితి నాకొద్దు నీ సేవ ఒక్కటి ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే స్వామి అని చెప్తున్నాడనమాట మా ద్రాక్షం क्षीनपु्या भक्तिना पदाजे मऊश्राव्य बंदम तव चरित नदाख्या मशं माधव तामी भुवन पटे एक ब्नुवाना भुवं मा भुव सफलया व्यतिरही रहितो జన్మ జన్మాంతరేపీ ఇరవై ఇరవై ఆరో శ్లోకం ఇరవై ఐదు చెప్తారు కదా మనం ఇరవై ఐదు ఏంటి ఇది పదివారికి చాలా ఇష్టమైన శ్లోకం అనమాట మజ్జన్మన ఫలమిదం మధుకైత బారే మార్థనీయ అను మత్రార్థనీయ మదనుగ్రహ తద్భృత్య భృత్య పరిచారక భృత్య 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 ఇది మాం స్మరలోకనాథ వర్స్ కనిపించలే కదా ఒక్క నిమిషం

మా భూవం రహితో జన్మ జన్మాంతరేపి ఓ మాధవ పుణ్యము క్షీణింపగాని పాదార విందముల భక్తిహీనులైన వారలను నేను చూడకుందును గాక అంటే ఎప్పుడు మనం భగవంతుడి భగవంతుడి ఆ భక్తులని కలవాలి అంటే భగవంతుడి భక్తుల్ని చూసే అవకాశం కావాలంటే కూడా మనకు ఎంతో పుణ్యం విశేషం ఉండాలి ఎంతో పుణ్య విశేషం ఉంటే తప్ప మనకి భక్తుల సాంగత్యం లభించదనమాట వెంకటాచల మహత్యంలో ఒక శ్లోకం ఉంది ఆ దుర్లభం మానుషో జన్మ ఆ తద ఆ దుర్లభం మానుషో జన్మ తద దుర్లభం అర్థదం ఆ దుర్లభం మానుషో జన్మ ఆ దానికన్నా దుర్లభమైనది ఆ సాంగత్యము దా దానికన్నా దుర్లభమైనది వైకుంఠ ప్రియ దర్శన భక్తులు భక్తుల దర్శనం కలగడం ఎంతో ఆ సత్సాంగత్యము గురువు గారి కృప దొరకడం ఇంకా రేరుట కానీ భక్తుల సాంగత్యము భగవంతుడికి ప్రియమైన వాళ్ళ అంటే భాగవతుల దర్శనము కలగడము చాలా విశేషమని చెప్తారనమాట సో ఈయన అలాంటి వాళ్ళని తప్ప వేరే వాళ్ళని చూడాలనుకోవట్లే మా ద్రాక్షం తర్వాత వీణుల విందులను అనుసరించిన నీ చరిత తప్ప ఇతర కథలను నేను వినకుందును గాక నేను నేను నా చెవులు ఓ చెవులారా నేను ఓన్లీ ఆ కృష్ణ కథే వినాలనుకుంటున్నాను తర్వాత మా స్మార్షం నేను అసలు భక్తి లేని వారిని నిన్ను ఒక్కసారి కూడా ఓ జగన్నాథ ఓ స్వామి కృష్ణ నారాయణ వాసుదేవాన్ని తలుచుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్ను తలుచుకోని వాళ్ళని నేను తలుచుకోను తలుచుకోవాలి అనుకోవడం లేదు నేను ఎప్పుడు వాళ్ళని స్మరించకూడదు ఎందుకంటే మనం జనరల్ గా ఎవరితో స్నేహం చేస్తామో ఎవరిని స్మరిస్తూ ఉంటామో మనకి ఆ బుద్ధులే వస్తాయన్నమాట అందుకని ఎప్పుడు మన భక్తులతో కూడా కూడా ఉండి వాళ్ళు చేసేవి చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు కూడా కథ వినాలనిపిస్తుంది మనకు కూడా స్వామిని పూజించాలనిపిస్తుంది ఏ వాళ్ళందరూ దండలు గుస్తున్నారు మనం దండలు గుచ్చాలనిపిస్తుంది వాళ్ళంతా ఏదో వండి భోగం పట్టుకెళ్తున్నారు దుర్లభం మానసో దేహో అదేమిటి దొక్క నిమిషం మన రాని గారు దుర్లభం మానుషో దేహో దేహినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం ఇది భాగవతం శ్లోకం సో ఇది ఇది పరిశిత్ మహారాజు సుకు మహర్షితో చెప్తున్నారు అనమాట అసలు ఇలా భగవంతుడికి ప్రియమైన భక్తుల దర్శనం దొరకడమే ఎంతో దుర్లభం అని చెప్తున్నారు అనమాట సో కులశేఖర్లు ఈ శ్లోకాలు ఆ భక్తిహీనుల్ని చూడాలనుకోవట్లేదు భగవంతుడి కథలు తప్ప ఇతరాలు వినాలనుకోవట్లేదు తర్వాత ఓ జగన్నాథ ఓ జగన్నాథ అని ఆయన తలుచుకోని వాళ్ళని ఈయన తలుచుకోవాలనుకోవట్లేదు ఎన్ని జన్మలు ఎత్తినా సరే భగవంతుడికి సేవ చేయలేకపోవడం అనే పరిస్థితి తనకి రాకూడదు అని ప్రార్థిస్తున్నారనమాట ఇరవై ఐదో శ్లోకం చూద్దాం మజ్జన్మన ఫలైత భారే మత్ప్రాథనీయ మధనుగ్రహ ఏషే సృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ మజ్జన్మన ఫలమిదం మధుకైట బారే ఓ ఓ మధువును చంపినవాడా ఓ కైటుని చంపినవాడా మధుకైటపులకి ఎనిమిది శత్రువైన వాడా ఓ స్వామి మజ్జన్మన ఫలమిదం ఆ అనుగ్రహ ఏసేయేవా ఇది మాత్రం అనుగ్రహించు నా జన్మకి ఫలం చాలు మత్ ప్రార్థనీయ అనుగ్రహ ఏసేవా నేను నిన్ను ప్రార్థిస్తున్నా నా కోరికను నువ్వు తీర్చు ఓ మధుసూదన ఓ ఓ జగన్నాథ ఓ లోకనాథ నా ఈ కోరికని తీర్చు అంటున్నాడు ఏంటిట కోరిక నువ్వు నన్ను ఈ విధంగా భావించు ఏ విధంగా నిన్ను భావించాలయ్యా నీ దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడిగా నన్ను భావించు నన్ను పరిగణించు అదే నేను నిన్ను కోరుకునే పెద్ద వరం ను నేను నీ దా నేను నీ దాసాను దాసుడు నన్ను భావించి నువ్వు ఆ విధంగా నన్ను పరిగణ పరిగణిస్తే నేను అనుగ్రహించబడినవాడిగా ఆ భావిస్తాను అని అంటున్నాడు అనమాట త్వద్ భృత్య పరి పరిచారకన్నా భృత్యేగా వృత్తి అంటే సర్వెంట్ అని నీ యొక్క పనివాడు పనివాడి పనివాడు పనివాడి పనిక ప పనికట్టే ఆవిడ పనివాడు 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 ఏడు సార్లు నీ యొక్క దాసుడి 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 దాసుడు అవ్వాలి అని ఆయన చెప్తున్నారనమాట సో మనం ఎంత భక్తులకి సేవ చేస్తే మనకి అంత త్వరగా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అనమాట సిద్ధి భగవత్వా అనేది సం సంశయం అచ్యుత సేవిన మనకి సిద్ధి కలుగుతుందా లేదా భగవంతుడిని సేవించడం వల్ల అనేది అనుమానమే కానీ ఎప్పుడైతే ఆ భక్తుల్ని సేవిస్తామో ఖచ్చితంగా మనకి సిద్ధి కలుగుతుంది అనమాట మీ అందరికీ కాంచీపూర్ణ కథ తెలుసు కదా ఇది వరకు చెప్పాను ఈ కాంచీపూర్ణ వారు ఏం చేసేవారు అంటే స్వామికి అంటే మన ఇక్కడ కంచిలో కంచి స్వామి వారికి రోజు రాత్రి పూట చామరం వీసేవారు అనమాట ఆయన ఎంత పవిత్రాత్ములు అంటే రోజు స్వామి ఆయనతో మాట్లాడేవారు ఏమయ్యా కాంచీపూర్ణ ఏంటి విశేషాలు రేపు ఏంటి ప్రోగ్రాము ఇవాళ ఏమైనా జరిగింది ఇవాళ ప్రసాదం బాగుంది రేపు ఆ భక్తుని అనుగ్రహించాలి ఎల్లుండి ఈ భక్తులను అనుగ్రహించాలి రేపు పొద్దున ఆ భక్తుడిని సాయంత్రం ఈ భక్తుడిని అనుగ్రహించాలి ఇలా అంతా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంత ప్రియమైన భక్తులు అనమాట ఈ కాంచీపూర్ణ అయితే ఆ ఏమవుతుందంటే ఈ కాంచీపూర్ణ ఒక రోజు ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంటికి వెళ్తుంటే చీకట్లో పెద్ద ఆయన ఇంటికి వెళ్తారని రోజు లాంతర్ పట్టుకుని అది ఆ లాంటర్ లాంతర్ కదా డివిటి ఇలా ఉండి టార్చ్ ఉంటుంది కదా పైన కర్ర ఆ లా దివిటి పట్టుకుని ఆ ఒక సేవకుడు ఎవరు ఇంటి వరకు రోజు దిగబెడతారు అన్నమాట ఒక రోజు పాంచి పురులు వారిని అలాగే ఇంటి దగ్గర దిగబెడుతూ ఆ సేవకుడు అడుగుతారు స్వామి రోజు ఆ స్వాములవారు గుళ్ళో సాములారు మీతో మాట్లాడతారంట నిజమేనా అంటే నిజమేనరా రోజు మాట్లాడతాడు స్వామి అంటే నాకు చిన్న సందేహం ఉంది రేపు మీరు చామర వీచడానికి వెళ్ళినప్పుడు అది కనుక్కుని చెప్తారా అని అడుగుతారు అయ్యో తప్పకుండా దాని దేం బాధ్యం ఏమిటి నీ ప్రశ్న అడుగు అంటే స్వామి నేను వైకుంఠం ఎప్పుడు చేర్తాను ఈ జన్మ అయిపోయాక నేను స్వామి పాదాలు చేర్తానా కాస్త కనుక్కుని చెప్పండి స్వామి అని అడుగుతాడనమాట ఓ అది విను దానికి ఏం అలాగే రేపు సాయంత్రం చామర వీసినప్పుడు అడుగుతాండే అని అంటారు నెక్స్ట్ డే సాయంత్రం స్వామి గుడిలోకి వెళ్ళి వరదుడికి ఆ కంచి వరదుడికి నా చామరం వీస్తూ ఉంటే ఇలా నాకు రోజు దివిటి పట్టుకుని ఇంటి దగ్గర ది దింపుతాడు కదా ఆ దాసుకు ఒక క్వశ్చన్ వచ్చింది ఒక ప్రశ్న ఉంది స్వామి అంటే అదేమిటో అడుగునాయనా అంటాడనమాట స్వామి అప్పుడు అతను ఆ ఎప్పుడు వైకుంఠం చేర్తాడో కనుక్కోమంటున్నాడు ఈ జన్మ అయ్యాక ఎక్కడికి వెళ్తాడో కనుక్కోమన్నాడు స్వామి అంటే నీవంటే అద్భుతమైన భక్తుడికి సేవ చేశాడు ఖచ్చితంగా ఈ దేహాన్ని చాలించగానే నెక్స్ట్ అతనికి ఇంకా వైకుంఠ ప్రాప్తే అని చెప్తే చాలా ఆనందపడతారనమాట కాంచీపూర్ల అప్పుడు కుతూహలం కొద్దీ మరి నేను ఎప్పుడు వస్తాను స్వామి అని అడిగితే నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలియదు అసలు నువ్వు వస్తావో రావో నాకు తెలియదు ఆ అతడంటే నా భక్తుడికి సేవ చేశాడు నువ్వు చేయలేదుగా అంటారనమాట ఇప్పుడు వెంటనే చేతిలో ఉన్న చామరాని అక్కడే పట్టేసి గబగబా ఇంటికి వచ్చేసి బాగా ఆలోచించి ఆ తర్వాత ఆ మహాపూర్ణుల వారి ఇంటికి వెళ్ళి అక్కడ మారువేషంలో సేవ చేసి ఆ మహాపూర్ణుల వారు తెలుసుకున్నాక మహాపూర్ణుల వారి ఆ కృపను కూడా పొంది మళ్ళీ వచ్చి కాంచపూర్ల వారు వరదరాజ స్వామి సేవ చేశారని చెప్తారనమాట అందుకని ఎప్పుడు కూడా మనము భగవంతుడికి ఎంత శ్రద్ధగా సేవ చేస్తామో భక్తులు కూడా అంతే శ్రద్ధగా సేవ సేవ చేయాలి నేను సన్యాసిని కాదు నేను గృహస్థుని కాదు నేను వానప్రస్తుని కాదు అలా నేను చిన్న పిల్లాడిని అది కౌమార అవస్థ కాదు నేను గృహస్థుని కాదు వానప్రస్థ కాదు సన్యాసి కాదు ఇవేవి కాదు ఈ వర్ణాశ్రమాల్లో వేటికి చెందిన వారిని నేను కాదు నేను గోపీ భర్త పథకం దాస దాసాను దాస ఆ గోపికల భర్త అయినా గోపికల నాదుడైన ఆ గోపీనాథుడు కృష్ణుడి యొక్క దాసుల 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 పరిచారకుల దాసుల దాసుల దాసుని అని ఏడు సార్లు చెప్తున్నారు అన్నమాట ఆ చైతన్య మహాప్రభు త్వ గోపీ భట్ృ పథకం దాస దాస అను దాస దాసుడి దాసుడి అనుదాసుడిని అని చైతన్య మహాప్రభు మనకి చెప్పారనమాట మనం ఎప్పుడు కూడా అందుకే మనం పరంపరలో ఎంత కిందకుంటే మనకి అంత ఎక్కువ ఆ మజా వస్తుంది అనమాట ఆల్రెడీ ఆ కృష్ణుడు చెప్పిన దానికి కొంత కొంత నారదుడు యాడ్ చేస్తారు బ్రహ్మ యాడ్ చేస్తారు నారదుడు యాడ్ చేస్తారు తర్వాత సనాతన గోస్వాములు వారు చైతన్య మహాప్రభు కొంత దాంట్లో మధురమని యాడ్ చేశారు తర్వాత సనాతన గోస్వామి ఇంకా యాడ్ చేశారు ఆ తర్వాత మన ఆచార్యులు భక్తి వినోద్ ఠాకూర్ల వారు తర్వాత ప్రభుపాదుల వారి భాష్యాలు ఆల్రెడీ మధురమైన భాగవతానికి భగవద్గీతకి ఎప్పుడైతే ఈ ఈ ఈ గొప్ప గొప్ప ఆచార్యుల భాష్యము జాయిన్ అయిందో అది అది అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది మంచి ఏమంటారు చైతన్యాన్ని నిజమైన భక్తిని కూడా కలిగిస్తుంది అనమాట అందుకని మనం ఎప్పుడూ కూడా భక్తుల యొక్క బృత్యులు అవ్వడానికి మనం ప్రయత్నించాలి భక్తుల యొక్క బృచ్చులకి ఖచ్చితంగా సంసిద్ధి కలుగుతుందట డైరెక్ట్ గా భగవంతుడిని సేవించిన వాళ్ళకి సిద్ధి కలుగుతుందో లేదో డౌట్ ఆయనే చెప్తున్నారు సంశయం అచ్చ్యుత సేవిన సిద్ధిర్భవతి వానేటి సంశయం అచ్చుత సేవన అచ్చ్యుతుడైన నన్ను సేవిస్తే ఒక్కోసారి సిద్ధి కలుగుతుంటే ఒక్కోసారి కలగట్ట కానీ ఖచ్చితంగా ఎవరైతే ఆయన పాదరత పరాయణులు ఉంటారో వాళ్ళని సేవించిన వాళ్ళకి ఖచ్చితంగా సిద్ధిర్భవతి అని ఆ శ్లోకం చెప్తుంది అనమాట అందుకని ఇక్కడ కులశేఖర్ల వారు ఒకటే ప్రార్థన చేస్తున్నారు మజ్జన్మన ఫలమిదం మధుకైట బారే ఓ మధుకైటబుల్ని చంపినవాడా ఓ మధుకైటబులకి అరి అంటే ఎనిమి అనమాట శత్రువు మధుకైటబులకి శత్రు అయిన వాడా ఆ మజ్జన్మన ఫలమిదం ఈ జన్మకి ఈ ఫలం ఒక్కటే చాలు ఈ వరం ఒక్కటే చాలు మత్ ప్రార్థనయే మద అనుగ్రహ ఏ చెయ్యవని నేను ప్రార్థిస్తున్నాను నన్ను అనుగ్రహించు ఈ విధంగా నన్ను అనుగ్రహించు ఈ విధంగా నన్ను అనుగ్రహించు ఏమిటయ్యా ఇంతకీ నీ కోరిక చెప్పు అంటే బృత్య భృత్య పరిచారక భృత్య భృత్య ఇతి నాత స్మర మాంస్ మరలోకనాథ లోకనాథ ఇన్ని లోకాలు వెళ్ళే స్వామి నువ్వు ఈ ఈ అవతారాలన్నీ ఎత్తి ఆ నన్ను మృత్యుడిగా స్వీకరిస్తే అంతే చాలు అని ఆ ఆ కులశేఖర్ల వారు అన్నమాట మధుసూదన కైటబమర్దన జగన్నాథ ఈ నా కోరిక నీడేర్చము నీ దాసుడికి దాస 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 దాసాను దాసుడి గానున్న గా నన్ను పరిగణించి అనుగ్రహింపము జిల్లగా నేను నేను ఇప్పుడు ఇది అవుతాను తర్వాత రాజు అవుతాను రాజు తర్వాత సమ్రాట్ అవుతాను అలా ఎప్పుడు కూడా వీళ్ళకన్నా గొప్పగా వాళ్ళకన్నా గొప్పగా వాళ్ళకన్నా గొప్పగా అవ్వాలనే మనం ప్రయత్నం చేస్తాం కానీ ఈ దాసుల యొక్క దాసుల యొక్క దాసులు అవ్వాలని మనం ఎప్పుడు ప్రయత్నము చేయట్లేదు అనమాట కానీ అలాంటి ప్రయత్నం చేస్తే అలాంటి ప్రార్థన చేస్తే తప్పకుండా మనకి భక్తుల పురోగతి ఆ కలుగుతుంది అని చెప్తున్న అనమాట ఈ శ్లోకం అంటే ప్రభుపాదుల వారికి ఎంతో ప్రీతి అనమాట ఈ శ్లోకాన్ని చాలా సార్లు ఆయన భగవద్గీత భాషల్లో తర్వాత భాగవతం భాషల్లో కూడా ఆయన కోట్ చేశారనమాట శ్రీల ప్రభుపాదులు వారు అందుకే ఈ త్వద్భ్య భృత్తి బాగా అర్థం అవ్వాలని అక్కడ నేను పరంపర గీశాను చేతన్య మహాప్రభుడు వారి శిష్యులేమో నారదుడు నారదు శిష్యుడు శిష్యుడు మధ్వాచారుల వారు మధ్వాచారుల నుంచి అలా పరంపర కొనసాగిన తర్వాత భక్తి సిద్ధార్థ సత్వతి ఠాకూర్ల వారు ఆ తర్వాత భక్తి వేదాంత స్వామి రూపాలు వారు ఆ తర్వాత ఇంకా మన ఆచార్యులు ఇంతమంది వాళ్ళ మహారాజు వచ్చారు అసలు వారి వెరీ ప్రెసెన్సే ఎంతో ఇవాళ ఇవాళ క్లాస్ క్యాన్సిల్ చేద్దాం అనుకుని కూడా ఎంతో అలసిపోయి కూడా మహారాజు అంత దూరం నుంచి వచ్చి మనందరి కోసం పాఠం చెప్తున్నారు కాబట్టి మా ఆ వయసులో ఆయన ఆయన సేవ అనుకున్నప్పుడు మన వయసులో మనం క్లాస్ అయిపోయిందా ఓకే ఓకే రేపు మధ్యాహ్నం విల్ మీట్ క్లాస్ సారి క్షమించాలి ఆ శ్లోకం మళ్ళీ చదువుతాను సో ఆ అసలు ఆ ఈ ఆచార్యుల యొక్క కృప వల్లనే మనకి భగవంతుడి ఆ హృదయం మనకి బోధపడుతుంది అనమాట అర్థం అవుతుంది అందుకని మనం భగవంతుడి యొక్క ఆ సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకులుగా ఉండాలని మనం ఆ కోరుకోవాలి ప్రార్థించాలి అదే ప్రార్థన ఇక్కడ కులశేఖర్ల వారు చేస్తున్నారు ఇది ఇది శిల ప్రభుపాదుల వారికి ఎంతో ప్రియమైన శ్లోకము అత్యంత ఇష్టమైన శ్లోకము మీరందరూ కూడా ఈ పాటికే దీన్ని కంఠస్థం చేశారని నేను భావిస్తున్నాను మజ్జన్మన ఫల మైట భారే మత్ప్రార్థనీయ మత్ప్రతీయ పరిచారక భృత్య భృత్య

ఇంకోటి శ్లోక ఈ భాషలో ఏం చెప్తారంటే ఆ ప్రభుపల్ వారు ఆ ఇన్నిసార్లు ఇప్పుడు ఆ నేను 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 నీ సేవకుడిని అవుతాను అని అనకుండా ఇన్నిసార్లు నీ సేవకుడి సేవకుడిని అవుతాను నీ సేవకుడిని సేవకుడిని అవుతానని ఎందుకు అంటున్నారంటే డైరెక్ట్ గా గొప్ప వాళ్ళని మనం మనం అందుకోలేం కదా అందుకని ఆ ఆ ఒక గొప్ప మనిషి యొక్క పెంపుడు కుక్కను ఆ ఏదో చేస్తాం ఆ గొప్పవారి యొక్క ఆ ఫేవర్ ఫేవర్ మనం పొందడం కోసం ఎలా అయితే అతని అతని పెట్ట కుక్కనో లేకపోతే వాళ్ళ వాళ్ళ బాబును ఎవరినో ముద్దు చేస్తాం కదా ఆ విధంగా భగవంతుడికి ప్రియమైన భక్తులకు ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో వారిని ఎప్పుడైతే సేవించి ఆనంద పెడతామో అప్పుడే మనం భగవంతుడిని ఆనంద పెట్టగలం అని చెప్తున్నారనమాట చైతన్య మహాప్రభుల వారు కూడా నిజంగా మనము హరినామం చేసి హరినామం వల్ల పూర్తి ఆ సార్థకత పొందాలి పూర్తి ప్రయోజనం పొందాలి అంటే ఆ హరినామం ఎలా చేయాలో చెప్తున్నారు కదా త్రీనాథపి సునీచేన తరువురి వసహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి ఎప్పుడు కూడా నేను చాలా తక్కువ వాడిని నేను నేను తృణం కన్నా తక్కువ వాడిని అని ఎటువంటి ఆడంబరం అహంకారం లేకుండా మనం ఎప్పుడైతే మనము జపం చేస్తాము అప్పుడే ఆ జపం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని చైతన్ మహాప్రభులు వారు చెప్తున్నారనమాట అదే అదే ప్రార్థనని కులశేఖర్ల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇప్పుడు మనం ఇరవై ఆరో శ్లోకం చూద్దాం తత్వం బ్రువాణాని పరంపరస్థాన్ మధు క్షరంతీవ ము జిహ్వే నా గోచరాని బ్రువాణాని పరంపరస్ మధు క్షరంతివ ముదా వహాని ప్రవర్తయ ప్రాంజలిమి నామా నియోచరాని ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ వాడతారు ఎక్ని మధు తీవ అంటే ఎక్సూడింగ్ హనీ అనమాట ఇవ అంటే అలా అలా తేనె లొలుకు అంటారు కదా తేనె లొలుకుతున్నట్టు ఉంటాయిట ఏమిటవి నామాని నారాయణ గోచరాన్ని ఆ నారాయణుడి దివ్యనామాలు ఏవైతే ఉన్నాయో ఆ నారాయణని ఉద్దేశించిన నామాలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఉ తీవ ముదావహని ఎంతో ఆనందం కలిగిస్తాయట ఆ తీయని ఆ నామాలు పరంపరస్థాన్ ఆ పరతత్వమైన నారాయణుడి నారాయణ్ ని ఉద్దేశించి మా పలికే ఆ పరతత్వాన్ని ప్రతిపాదించే ఆ నారాయణ్ ప్రతిపాదించే ఈ తీయని నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు పలుకు ఓ జిహ్వా నీకు దన్నం పెడతాను ఓ జిహ్వా చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నాను నువ్వు ఈ నార పరతత్వమైన నారాయణుడు ఒక తీయని మాట తీయని నామాలని నువ్వు ఉచ్చరించు అని చెప్తున్నారు అనమాట ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ కేశవ గోవింద మాధవ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎంతో తీయని ఈ నామాలని నువ్వు నువ్వు ఉచ్చరించు నీకు దన్నం పెడతాను ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిహ్వే ఓ నా జిహ్వా నేను నీకు అంజలి గటించి నమస్కరించి కోరుతున్నాను తేనెలోలికే ఈ భగవంతుడి నామాల్ని దయచేసి నువ్వు పలుకు నువ్వు ఉచ్చరించు పదే పదే ఉచ్చరించు అని ఆ జిహ్వని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట బిలమంగల్ ఠాకూర్ల వారి లాగే జిహ్వే పిబస్వామృతమేతదేకం గోవింద దామోదర మాధవేతి అమృతం లాంటి ఆ నామాలు చదవమని చదువుతూ ఉండమని ఆయన చెప్తే తేనె లాంటి నామాలని గ్రోలమని ఏం చెప్తున్నారనమాట తత్వం భ్రువాణాని పరంపరస్థాన్ మధు క్షరంతివ ముదావహాని ప్రావర్తయ ప్రాంజలి జలిరస్మి జిహ్వే నామా నారాయణ గోచరాని తత్వం భ్రువాణాని పరంపరస్థాన్ మధు క్షరంతివ ముదావహాని ప్రావర్తయ ప్రాంజలి జలిరశ్మి జిహ్వే నామా నారాయణ గోచరాణి ఓ జిహ్వా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను పరతత్వమైన నారాయణుని ప్రతిపాదించేవి సజ్జందను సజ్జన్లకు తేనెలకే అమృత ఫలాలను అందించేవి అయిన అతని దివ్యనామములను పదే పదే ఉచ్చరించు ఆయన నామాలంతా రుచికరమైనది ఇంకోటి లేదు అని ఆచార్యులందరూ చాలా రకరకాలుగా చెప్పారనమాట ఆ రామదాసులు వారి ఫేమస్ కీర్తన కూడా ఉంది కదా శ్రీరామ నీ నామేమి రుచిరా ఓ రామణి నామమిరుచిర శ్రీరామణి నామేమిరుచిర ఓ రామణి నామమిరుచిర రుచిర కరిరాజ ప్రహ్లాద తరనిజ విభీషణుల గాచి నీ రుచిర కరిరాజ ప్రహ్లాద తర విభీషణుల ీ నామేమిచిరా కదలిఖజూరాది ఫలమూల కది కంబౌ పతితవన నామంతరుచిర శ్రీరామని నామ మేమిరుచిర ఓ రామనీ నామంతరుచిర కాబట్టి ఈ కదలి ఖజూరాది ఫలాల కన్నా కూడా ఎంతో రుచికరమైనవి భగవంతుడి నామాలు తీయటి నామాలు ఇంకేవైనా స్వీట్లు ఎక్కువ తింటే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కానీ భగవంతుడి నామాలు పలికినా కొద్ది ఏమైనా రోగాలు ఉంటే ఈ ఈ ఇహమై ఈ ఐహికమైన రోగాలు అన్నిటినీ కూడా తీర్చే తీయటి మందు భగవంతుడి నామాలు ఓ జిహ్వా నీకు దన్నం పెడుతున్నాను దయచేసి ఈ నామాలని పలుకు అని రూప రూపుగోస్వామి కూడా నాకు బోల్డ్ అన్ని ఉంటే బాగుండు ఈ కృష్ణ అనే రెండు అక్షరాల పదం ఎంతటి అమృతాన్ని వెదజల్లుతోందంటే నాకు నాలికలే నాలకలుంటే బాగుండు ఆ ఆ అమృతాన్ని వినడం కోసం ఎన్నో చెవులుంటే బాగుండు అసలు ఈ ఈ పదం వెదజల్లే అమృతాన్ని ఆస్వాదించడానికి ఎంత అమృతాన్ని వెదజల్లుతుందో తెలియలేకుండా అసలు నా నా చైతన్యాన్ని అంతా ఆవరణ చేసుకుని నా ఇంద్రియాలన్నిటినీ చేసుకుంది ఈ ఈ తీయటి భగవత్ నామము అని ఆయన శ్లోకం చెప్తున్నారనమాట తుండే తాండి వినీరతింది తనుతే తుండావలి లభ్యతే కర్ణ క్రోధ కదంబిని గతయతే కర్ణార్బుదేభ్య చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియాణం కృతే నోజానే జనిత కియద్భిరమృత కృష్ణే తి వర్ణద్వై కృష్ణ అనే వర్ణద్వయం ఈ రెండు అక్షరాల పదం ఎంత అమృతాన్ని నోజానే జనిత కియద్భిరమృత ఎంత అమృతాన్ని వెదజల్తుందో తెలియలేకుండా ఉన్నామయ్యా ఎన్ని చెవులున్నా సరిపోవట్లేదు ఎన్ని నాలుకులున్నా సరిపోట్లేదు ఇంకా ఇంకా ఉంటే బాగుండు అని ఆ అనిపిస్తోంది అని చెప్తారనమాట మరి ఇంత తీయటి భగవద్నామాల్ని పలకడానికి ఇంత మనం బతివిలాడాల్సి వస్తుంది ఎందుకండి మన నాలికని ఎందుకంటే భగవంతుడి నామాలు రుచికరమే అయినా మనకి ఆ రుచి తెలియట్లేదు మనకు ఆ రుచి తెలియట్లేట ఎందుకు తెలియట్లేదు రుచి చెప్తున్నారు మనకి భాషలో ఎందుకంటే ఇంత తీయమైన నామాలు ఎంతో శ్రేయస్కరమైన నామాలు ఎంతో సులభంగా భగవంతుడిని మనకి ప్రసాదించే ఆ భగవంతుడి నామాల్ని మనం కొత్తల్లో ఆ అబ్బా జపం చేయాలి ఇంత చేయాలి టైం ఎక్కడ ఉంది నాకు ఎన్ని పనులు ఉన్నాయి హరే కృష్ణ హరే కృష్ణ అంటూ కూర్చుంటే సాగుతుందా అని అనుకుంటాం కదా కొత్తల్లో మనకి మనకి దాని యొక్క రుచి తెలియదు అనమాట ఏ విధంగా అయితే జాండీస్ వచ్చినవాడు పచ్చిదార్ చిలక నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటుందో అలా మనం ఈ ప్రాపంచకమైన కోరికల్లో బాగా మునిగుండం వల్ల మనకి హరే కృష్ణ మావంతరం జపం చేస్తుంటే రుచించట్లేదట అలా అని చెప్పి జాండీస్ వచ్చినవాడు ఆకాయ అన్నమును వంకాయ కూర వేసుకుని తినొచ్చా తీపి పదార్థాలే తినాలి కారాలు నూనెలు తినకూడదు కాబట్టి అలా తింటూ 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 ఉండగా అంటే నామం చేస్తూ 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 ఉండగా ఈ ప్రాపంచికమైన ఈ ఈ భౌతికమైన రోగం మనకి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి ఈ నామాలు యొక్క రుచి తెలుస్తూ తెలుస్తూ ఉంటుందంటే నామ రుచి పెరుగుతూ ఉంటుంది అని ఉపాధి చెప్తున్నారు చెప్తున్నారనమాట కాబట్టి మనకి డ్రైగా అనిపించినా చెయ్యబుద్యకపోయినా విధి పూర్వకంగా మనం మనం గురువు గారికి మాట ఇచ్చాం కాబట్టి రోజు ఇన్ని మాలలు చేస్తానని ఎప్పుడైతే మనం నామం చేస్తూ 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 ఉంటామో అప్పుడు ఆ నామం చేసినప్పుడు మనకి భగవంతుడి నామ రూప గుణలీలలు ఆయనకి భక్తులతో ఉన్న ప్రేమ వినిమయము ఇవన్నీ అన్నమాట గుర్తొచ్చి అప్పుడు ఆ నామాలు పంచదార కన్నా ఎంతో మధురంగా ఉంటాయి కదలి కజురాధి పలముల పతిత పవన మీ రుచి అని అనిపిస్తుంది అనమాట రామదాసుల వారికి ఆ ఆ రుచి కలిగింది కాబట్టి ఆయన అలాంటి మనలాంటి వాళ్ళు అయితే ఏమిటండి భద్రాచలలో మంచి ఖర్జూరాలు మా అట్టిపలు దొరకవా అని అనుకుంటాం భద్రాచలలో మంచి ఖర్జూరాలు అరెపలు దొరకకపోవడం కాదు మన జపంలో ఆ శుద్ధత లేదనమాట అందుకని మనకు ఆ రుచి తెలియట్లేదు ఎప్పుడైతే ఒకసారి మనసులో నామాల పట్ల ఈ రుచి ఆ రుచి మొదలవుతుందో అప్పుడు ఆ ఆటోమేటిక్ గా ఈ భౌతికమైన రోగం పూర్తిగా తగ్గిపోతుంది అని ఆ ఉపదేశామృతంలో ఏడో శ్లోకంలో చెప్పారనమాట ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు ఉన్నారు ఆయన యాక్చువల్లీ ఒక ముసల్మాన్ కుటుంబంలో పుడతారనమాట కానీ ఆయన ఎంత శ్రద్ధగా హరికృష్ణ మామంత్రం జపం చేసేవారంటే చైతన్య మహాప్రభులు వారు స్వయంగా ఆయనకి ఆ నామాచారులను బిరుదిచ్చారు ఐదు నోళ్లతో పొగిడినట్టు ఆయన జపాన్ ఎప్పుడూ ఆ పొగుడుతూ ఉండేవారనమాట ఆ యాక్చువల్ గా ఇదేమిటండి భగవంతుడి నామాలు పలికితే ఆ తేనె కారుతుంది అని చెప్తున్నారు మధుక్షరంతీవ ముదావహాని తీయగా ఉంటుంది తేనె లూరుతుంది కాబట్టి మనకి ఎంతో ఆనందం కలిగిస్తుంది అని చెప్తున్నారు కదా ఈ భగవంతుడి పేర్లలో ఉన్న ఆ మధు ఏంటండి అంటే భగవంతుడి పేర్లలో ఉన్న మధువు ఆ పేరు వల్ల భగవంతుడి ఆ స్మరణ మనకు కలుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క పేరు వల్ల ఒక్కొక్క ఒక్కొక్క లీల గుర్తొస్తుంది ఒక్కొక్క పేరు వల్ల ఒక్కొక్క భగవంతుడి యొక్క రూపం గుర్తొస్తుంది దారో జగన్నాథ దారోహరే దారో పరబ్రహ్మ దారోహరే మత్స్య అవతార దారు హరే మత్స్య కూర్మా అవతార హరే అలా దారో జగన్నాథ అనగానే జగన్నాథ స్వామి రూపం గుర్తొస్తుంది జగన్నాథుడిగా ఆయన చేసిన ఎన్నెన్నో నీళ్ళలు గుర్తొస్తాయి ఆ పంచకాయలు దొంగతనం చేయడం లేకపోతే వంగ వంగతోటలోకి వెళ్లి గీత గోవిందం విని కండువా చింపుకొచ్చుకోవడం ఆ చక్రంలో నుంచి మామిడి పళ్ళు స్వీకరించి మూతకంతా మామిడి రసం రాసుకుని ఆల్టర్ నిండా పిక్కలు వేసుకుని ఆ దాస్యాభౌరాన్ని అనుగ్రహించడం ఇలా మనం భగవంతుడి నామం తలుచుకోగానే ఆ నామంకి సంబంధించిన ఆయన కరుణాపూరితమైన హృదయము లేకపోతే ఆయన భక్తులతో చేసిన ఎంతో మధురమైన లీలలు ఏవో ఒకటి మనకు స్ఫురణకు వస్తాయి శ్రీ భగవంతుడి నామాల్లో ఉన్న ఆ తేనె ఏంటయ్యా అంటే ఆ నామాల వల్ల మనకు కలిగే భగవంతుడి స్మరణ భగవంతుడి సంబంధంగా ఏదైతే మనకి గుర్తొస్తుందో భగవంతుడి రూపం ఏదైతే మనకు గుర్తొస్తుందో రామ 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 అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు రాముడు కృష్ణ 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 అంటే ఆకర్షించేవాడు కృష్ణుడు సో భగవంతుడి నామాల వల్ల మనకి భగవంతుడి స్మరణ కలుగుతుంది కాబట్టి ఆ స్మరణే నిజమైన తేనె అని ఆ చెప్తున్నారు అనమాట భాషలో ఆ చెప్తున్నారు సనాతనకు ఇప్పుడు మనము ఆ అవును ఇప్పుడు కులశేఖర్ల వారు ఎలా అయితే నామంలోని రుచి చెప్పారో అలా సనాతన గోస్వామి రూపగోస్వామి అందరూ కూడా నామంలో చెప్పారు ఇప్పుడు మనం తుండే తాండీవిని చెప్పుకున్నాం కదా అది రూపగోస్వామి వారు చెప్పారన్నమాట నోజాని జనిత కియద్భిర్ కృష్ణేతి వర్ణద్వయ్ అలా సనాతన గోస్వామి కూడా ఒక శ్లోకం చెప్పారు అనమాట జయతి జైతి రూపం మురారి విరమిత నిజ నిజ ధర్మ ధ్యాన పూజాది యత్నం కథమీ సకృద ఆత్మ ముక్తిదం కాని యత్ పరమం అమృతం ఏకం జీవనం భూషణం మే ఏమంటున్నారంటే నాకు ఒక్కటే ఒక నెక్లెస్ ఉందండి అది ఎంతో అమృతోపమయమైన నా ప్రాణ సమానమైన నా ఏకైక ఆభరణం ఏంటయ్యా నాకున్న ఏకైక నిధి ఏంటయ్యా అంటే భగవంతుడి నామమే ఈ నామము ఎక్కి ఎప్పుడు జయమ జయమవును గాక ఎందుకంటే ఇది ఇది ఎంత ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఈ ఈ భక్తుడు ఎవరైతే ఉన్నాడో నామాలు చేసి భగవంతుడి నామాల రుచిని పొందిన భక్తుడు ఎవరైతే ఉన్నాడో విరమిత నిజ ధర్మ ధ్యాన పూజాది యత్నం ఆ చేసే వేరే పూజా పునస్కారాలు ధ్యానాలు ఆ ఆచారాలు అన్ని వదిలేసి నామమే చేస్తూ పోతున్నాడట ఆ కథమపి చక్రదాత్తం ముక్తిదం ప్రాణినం ఎలాగో అలా ఒక్కసారైనా సరే ఒక జీవుడు నామాలు ఆ ఎప్పుడైతే పలుకుతాడో నామ మాత్రం చేతే మోక్షం లభిస్తుంట ఈ భగవంతుడు నామాలు చేయడం వల్ల క్లేశాలన్నీ అన్ని పోతాయి భౌతిక లంపటాలన్నీ పోతాయి భగవంతుడితో సంబంధం తిరిగి ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ అందుకని భగవంతుడి యొక్క నామాలు అన్నిటికన్నా అమృతోపమయమైన గొప్ప తేనెల విందు అని చెప్తున్నారనమాట అదే నా జీవితము అదే నాకు నాకున్న ఏకైక నిధి అని సనాతన గోస్వామి ఆ చెప్తున్నారనమాట ఆ ఇప్పుడు భగవంతుడి నామాలలోని ఆ తేనె తేనెల గురించి చెప్పాక తర్వాత కొన్ని శ్లోకాల్లో మరి ఇప్పుడు భగవంతుడి నామాలు నామాలు ఎంత తీగా ఉన్నాయి నామాలు ఎంత తీగా ఉన్నాయి అని చెప్పాక ఆయన ఏం చేస్తారో చెప్తున్నాడు అందుకని నేను భగవంతుడి నామాలనే పలుకుతాను ఆయనకే పూజ చేస్తాను ఆయన 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 గురించే ఆలోచిస్తాను ఆయన నామాలనే పలుకుతాను ఆయనకే నమస్కరిస్తాను అని చెప్పి వరుసగా రెండు శ్లోకాల్లో మొత్తం ఆయన నామాలే లిస్ట్ పెట్టేశారనమాట శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభ అచ్యుత కైటబారే ఆ శ్రీరామ పద్మాక్ష హరే మురారే నామాలు తీయనివి నామాలు తీయనివి అని చెప్పాక నామాలన్నీ ఆయన గుర్తొచ్చేసాయనమాట సో తర్వాత రెండు శ్లోకాల్లో నేను నామాలు పలుకుతాను అని చెప్పి ఇరవై ఏడో శ్లోకంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో శ్లోకాల్లో నామాలన్నీ వరుసగా పలుకుతున్నారనమాట ఆ మూడు శ్లోకాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనము రేపటి క్లాసులో చర్చించుకుందాం ఇంకొకసారి ఈ శ్లోకం చెప్తాను త్రువాణాని పరంపరస్థాన్ మధుక్షరంతీవ క్షరంతీవ ముదావహాని ప్రవర్తయ ప్రాంజలిమి జిహ్వే నారాయణ గోచరాని తత్వం బ్రువాణాని పరంపరస్థాన్ జిహ్వే నారాయణ గోచరాని ఓ జిహ్వా చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నాను పరతత్వమైన నారాయణుణ్ణి ప్రతిపాదించేవి సజ్జనులకు తేనెలోకి అమృత ఫలాలను అందించేవి అయిన దివ్య దివ్యనామములను పదే పదే ఉచ్చరించు ఇవాళ ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది కదా సో నందనంద అందరు మనం రేపు పాడుకుందాం లేకపోతే పాడేద్దాం మూడు నాలుగు నిమిషాలే కదా పాడదాం ఇందులో కూడా అన్ని చక్కటి 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 ఆ పేర్లు ఉన్నాయి భగవంతుడి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఆయన అందమైన ముఖం ఉందిట తర్వాత చక్కటి రత్న రత్నాలు పొదిగిన కుండలాలు ఆయన ధరించాడట ఒంటి నిండా వాళ్ళ అమ్మ చందనపు పూతలు వేసిందిట ఎంతో సుగంధ భరితమైనవి తర్వాత దీర్ఘమైన తామర పూల వంటి కళ్ళు గలవాడుట నెత్తిలో ఏమో తలలో ఏమో నెమలి నెమలిపించాన్ని ధరించాడట కోటి మన్మతులకైనా కన్నా కూడా అందంగా ఉన్నాడట ఆ అందమైన తన ముక్కుకి వాళ్ళమ్మ చిన్న ముచ్చాన్ని తగిలిచ్చింట చిన్న ముచ్చపు ములాకి వేసుకున్నాడట ఎంతో స్వచ్ఛమైన నవ్వుగలవాడట తెల్లని పలవర్స్తో నవ్వుతుంటే ముద్దొస్తున్నాడట తర్వాత ఆ ఫ్రెష్ రెయిన్ క్లౌడ్ ఆ ఈ నీలి మేఘాల రంగులో విలమిలా మెరుస్తున్నాడట తర్వాత చేతిలో వేణువు పట్టుకున్నాడట ఆ నడకేమో ఆ ఒక ఏనుగు నడిచి వయారంగా నడిచే ఏనుగు నడక కన్నా నడకని ఆ దిగదోసేలాగా అంటే అంతకన్నా దీటుగా అందంగా ఏనుగు కన్నా కూడా ఎంతో అందంగా నడుస్తున్నాడట తర్వాత పచ్చని వీతాంబరాన్ని ధరించాడట ఉ త్రిభంగ ఆ భంగిమలో ఆయన నుంచుని ఆ ఉన్నాడట ఆయన ఆయన గోర్ల యొక్క కాంతి వెన్నెల వల్లే చల్లగా ఉందిట ఎంతో అమూల్యమైన రత్నాలు పొదిగిన ఆభరణాలన్నీ ఆయన ధరించాడట ఆయన ధరించిన ఆ ఈ లేపనాలకి ఒక సుగంధం ఉంటే అసలు ఆయన శరీరపు సుగంధంతో కలిసి ఆ లేపనాల సుగంధం ఇంకా ఇనుమడించిందట ఆ అలా సుగంధ అంగ సౌరభం ఉరో విరాజి కౌస్తుభం ఆయన హృదయం మీద కౌస్తుభం అని ధరించాడట తర్వాత శ్రీవత్సం కూడా ఆ కనిపిస్తోందిట మెరుస్తోందిట ఆయన వక్షస్థలం మీద ఆ వృందావనంలోని బృందావనంలో ఈయన సంచరిస్తూ ఉంటాడట ఎంతో విలాసంగా ఆ ఆవులన్నిటినీ కూడా మేపుతూ ఉంటాడట అలా విలాసంగా ఆవులు మేపుతున్నాడు ఎవరో గోపబాలు దనుకుంటాడేమో దేవా దేవేంద్రుడి గర్వాన్ని కూడా అంచినవాడు అని చెప్తున్నారు ఆ ఆ ప్రజాంగణంలో ఎవరైతే ఉన్నారో ఆ గొల్లభావంలు ఎవరైతే ఉన్నారో ఆ గొల్లెతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ అబ్బాయి హీరో అనమాట సదా ప్రదాయకం ఎప్పుడు అందరికి ఆనందాన్ని సుఖాన్ని ప్రసాదిస్తాడనమాట జగన్మన ప్రలోభనం అందరు హృదయాలని ఆకట్టేసుకుంటాడు అందరు హృదయాలని ఆ తబ్బిబ్బు చేసేస్తాడనమాట ఈ అలాంటి నందనందండికి నేను నమస్కరిస్తాను ఈ నందనంద నాష్టకాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వాళ్ళు చాలా కష్టము దాట దాట శక్యం కానీ ఈ భవసాగరాన్ని ఎంతో ఆ సులభంగా దాటేసి భగవంతుడి పాద పద్మాల్ని పొందుతారు అని ఈ అష్టకం యొక్క అర్థం అన్నమాట తుచారు వక్ర మండలం సుకర్ణరత్న కుండలం తుచర్చితాంగ చందనం నమామి నందనందనం सुचारुवक्रमण्डलं सुकर्णरत्नकुन्दलं तुचर्चिताङ्गचन्दनं नमामि नन्दनन्दनं सुदीर्घनेत्रपङ्कजं सिखि सिकण्डमूर्धजम् अनङ्गकोटिमोहनं नमामि नन्दनन्दनं सुदीर्घनेत्रपङ्कजं सिखि अनङ्गकोटिमोहनं नमामि नन्दनन्दनं सुनासिकाग्रमौक्तिकं त्वच्चदन्तपङ्क्तिकं नवाम्बुदाङ्गचिक्कनं नमामि नन्दनन्दनं करेणवेणुरञ्जितं गरीन्द्रगञ्जितं रुपुलपीतशोभनं नमामि नन्दनन्दनम् नमामि नन्दनन्दनम् बङ्गदेहसुन्दरं सुन्दरं न कद्युतिसुधाकरम् अमूल्यरत्नभूषणं नमामि नन्दनन्दनम् सुगन्धाङ्गसौरभं मुरोविराजिकौस्तुभं पुरत्रिवत्तलाञ्चनं नमामि नन्दनन्दनम् वृन्दावना सुनागरं विलासानुगवातसं सुरेन्द्रगर्वमोचनं नमामि नन्दनन्दनं वृन्दावना सुनागरं विलासानुगवातसं सुरेन्द्रगर्वमोचनं नमामि नन्दनन्दनं प्रजाङ्गनातुनायकं तदा सुखप्रदायकम् जगन्मनः प्रलोभनं नमामि नन्दनन्दनम् प्रजाङ्गनातु नायकं तदा सुखप्रदायकं जगन्मनः प्रलोभनं नमामि नन्दनन्दनम् त्रिनन्दनन्दनाष्टकन्द पटेद्य श्रद्धयान् लभेतदङ्ग्रियुक्तकम् श्रीनन्दनन्दनाष्टकं पठेत्य श्रद्धयान्विध हरेद्भवाभिदुत्तरं लभेतदङ्ग्रियुक्त लभेतदङ्ग्रियुक्तकम् लभेत्तदङ्ग्रियुक्तकम् स्मरामि नन्दनन्दनम् नमामि नन्दनन्दनम् तिश्रीनन्दनन्दनाष्टकं सम्पूर्णम् कृष्णराममुकुन्द वामन वासुदेव जगद्गुरो मात्स्यकच्यपनारसिंह वराह राघव पाहि मां देवकी की सुत देहि में तव पाद भक्ति मचंचल देव की सुत देहि में तव पाद भक्ति मचंचल देव की सुत देहि में तव पाद भक्ति मचंचल कृष्णत्पदीय पद पंकज पंजरा

ఆ ఇంకో మాతజీ పేరు మర్చిపోయాను రాణి కొంకి పూడియో ఏదో రేస్ చేశారు ఉన్నారా రాణి మాతజీ వాళ్ళ ఓకే కళ్యాణి నువ్వు పాడు అడ్మిట్ చేసుకో హరే కృష్ణ హరే కృష్ణ పాడు గోవింద దాస కవిరాజ రాసిన

जनमसत्सङ्गे तरो ये भव सिन्दूरे दुर्लभ मानव जनमसत्सङ्गे तरो ये भव सिन्दूरे भजहो रे मन श्रीनन्दनन्दन अभयचरणरे सीता ಬಾಟ ಇದಿನ ಜಾಮಿನಿ ಜಾಗಿರೆ ವಿಫಲ ಸೇವೆನು ಕೃಪನ ದುರ್ಜನ ಚಪಲ ಸುಕಲ ಬಲಾಗಿರೆ ಭಜ ಹೊ ಮನ ಅಭಯ ನಂದನ ಇದನ ಚರಣನ जन की परती रे कमल जल जीवन तलमल भजो हरिपदनीति भज हो रे मन श्रीनंद नंदन अभय चरण रविंद रे श्रवण कीर्तन स्मरण

गोविंद तबीलास रे अजोरे मन श्री नंद नंदन अभय चरनिंद रे गोविंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 चिन्ह में पार्टनर पार्ता हाँ అయితే ఇది కొంచెం నేను పాడుకున్నాను అది పాడతా టైం అంటే పాడుతుంది అది ఏం పాడుతుంది జయరాధ మాధవ పాడతానండి జయరాధ మాధవ అయితే రేపు క్లాస్ కి ముందు పాడుకునే పాట జనరల్ గా దానికోసమే చేసుకొని ఓకే మతజీ చెప్పండి వీడియో ఆన్ చేస్తారా పాడేక ఆన్ చేసినా పర్వాలే మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా వీడియో ఆన్ చేయాలంటే ఏం అక్కడ మీ మీ ఫోన్ ఫోన్ లో నుంచి లాగిన్ ఫోన్ లో అక్కడ ఇలా ఒక కెమెరా లాంటి ఒక సింబల్ ఉంటుంది దాని మీద గీత కొట్టి ఉంటుంది మీరు దాన్ని క్లిక్ చేస్తే గీత పోతుంది అప్పుడు మీరు నాకు కనిపిస్తారు కనిపిస్తున్నారండి కనిపిస్తున్నారు మాచ్చ పాడండి ఏం పాట పాడుతున్నారు ఓ మ్యూట్లో ఉన్నారు మీరు ఒక్క ఒక్క నిన్నమ్యూట్ చేస్తాను అన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు వినిపిస్తోంది చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిసూ తోయం పుకురుల తోడ తూగేటి శిరసు తోయం పుకురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ తోయం పుకురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ మ్రోయుచున్న కనకప్పు పాదాల తోడ మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశు చిన్ని శిశు బలుపైన పైన పాలచారల పాలచారలతోడా ఆ బలుపైన పొట్ట మీది పాలచారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడా బలుపైన పొట్ట మీది పాలచారల తోడ నులివేడి వెన్న తిన్న నోరితోడా చలిగినేడిదేవచ్చి శ్రీ వెంకటాద్రిపై ఈ చలగి నీడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములల్లా నిలిపిన శిశువు చలగినేటిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములల్లా నిలిపిన శిశువు చిన్ని శిశూ చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశు ఓకే అయిపోయిందండి ఈ ఈ పాటలో మీరు మొదటి చరణమును ముద్దును ఆఖరి పాడారు మధ్యలో ఇంకో చరణం కూడా ఉంటుంది మాతాజీ చాలా బాగుంటుంది ముద్దుల వేళ్ల తోడ ముంక ఉంగరాల నిద్దపు చేతుల పైడి తోడ అద్దపు చెక్కుల తోడ అప్పలప్పల నినంత గద్దించే శోధమేను కౌగిలింగ్ చూసి సుబు చిన్నసి సుకన్ నేను ఎంత బాగా పాడడం రాట్లే కొంచెం హై పిచ్ కదా కానీ ఈ మధ్యలో ఆ చరణం కూడా నేర్చుకోండి మాటజి అలాగే ఇదే వచ్చి యూట్యూబ్ లో ఇది ఒకటే వచ్చింది అంటే జనరల్ గా ఆ ట్యూన్ కట్టినప్పుడు ఏంటంటే రెండు చరణాలే కడుతున్నారు కానీ కొన్ని బాలకృష్ణ ప్రసాద్వి చూడండి మధ్యలో మీకు ఆల్రెడీ ట్యూన్ వచ్చు సూపర్ గా పాడారు ఆ మీరు లిరిక్స్ చూడండి లిరిక్స్ చూసేస్తే పాడేయగలుతారు అలాగే మాతాజీ చాలా బాగుంది నాకు ఒక్కసారి పాట వింటే అన్నమాచారి ఇలా రాసేసారేంటి ఆ పొట్ట లావుగా ఉందని నోరంతా వెన్నుందని దిష్టి తగిలేసింది కదా అలా ఆ అలా అనిపిస్తుంది బలు పైన పొట్ట మీద పాలచారల తోడ అలా అంటే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి పట్టుకున్నట్టు ఎంత విజువల్ గా ఉంది కదా పాట వెరీ నైస్ చాలా బాగా పాడారు మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ హరే కృష్ణ రాణి మాతాజీ మీరు ఎక్కడుంటారు విజయవాడ మాతాజీ విజయవాడ ఓకే ఓకే విజయవాడ చాలా మధురంగా ఉంది మీ మీ గొంతు కూడా థ్యాంక్ యూ హరే కృష్ణ ఇవాళ ఆలాపనం ఇవాల్టి ఆలాపనం ప్రతిదినం కురుమే ముకుంద కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపటి కార్యక్రమంలో భగవంతుడి తీయటి నామాలని లిస్ట్ చేస్తున్నారు కులశేఖర్ల వారు ఆ శ్లోకాలతో కలుసుకుందాం ఆ తర్వాత అంటే ఎల్లుండి క్లాస్ లో వచ్చే మూడు శ్లోకాలు చాలా విశేషమైన శ్లోకాలు ఎంతో అందమైన శ్లోకాలు ఆ మిస్ అవ్వకుండా రోజు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ మధ్య ఫలమిట భారే మత్ప్రాథనీయ భృత్య పరిచారక భృత్య భృత్య ప్రుత్యా 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 మాం స్మారె లోకా